సో ఫస్ట్ వన్ డిప్లిషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అయితే మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా గ్యాసెస్తో నింపివేయబడింది. సో ఆ గ్యాసెస్ ఏంటి అంటే నథింగ్ బట్ నైట్రోజన్, అది 78% వరకు ఆక్యుపై చేసింది, ఆక్సిజన్ 21%, వాటర్ వేపర్ 2%, ఇంకా వెరీ స్మాల్ పర్సంటేజ్ ఏమున్నాయి అంటే ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, అలాగే ఓజోన్, అలాగే సమ్ అదర్ గ్యాసెస్తో నింపివేయబడింది. ఓకే, అయితే ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఏమైంది అంటే 4 లేయర్స్గా డివైడ్ చేయబడింది. సో చూడండి, దిస్ ఈజ్ అవర్ ఎర్త్. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఆనుకుని ఒక సర్టెన్ హైట్ వరకు ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ని ట్రోపోస్ఫియర్ అని పిలుస్తారు, ఆ తర్వాత స్ట్రాటోస్ఫియర్, ఆ నెక్స్ట్ మీసోస్ఫియర్, ఆ నెక్స్ట్ థర్మోస్ఫియర్. ఈ 4 కూడా ఎర్త్ అట్మాస్ఫియర్ కిందకు వస్తుంది. అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్, ఐ మీన్ ఎర్త్ అట్మాస్ఫియర్కి అవతల వైపు ఉన్నటువంటి దాన్ని ఎక్సోస్ఫియర్ అని పిలుస్తాం. ఓకే, సో మనకి ఇప్పుడు అవసరమైనటువంటి ఈ ఓజోన్ లేయర్ అనేది ఎక్కడుంది అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఎర్త్ సర్ఫేస్ నుంచి 25 కిలోమీటర్స్ హైట్లో ఉంది. సో ఈ ఓజోన్ లేయర్ అనేది ఏం చేస్తుంది అంటే సన్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ రేడియేషన్స్ అయినటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ని ఎర్త్ సర్ఫేస్ మీదకి రానివ్వకుండా ఇదొక ప్రొటెక్టింగ్ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ ఓజోన్ లేయర్ ఫామ్ అవ్వడం ఎలా జరుగుతుంది అంటే అది కూడా అగైన్ ఈ యువి రేడియేషన్స్ వల్లే జరుగుతుంది. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్లో షార్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి 800 to 2200 యాంగ్స్ట్రామ్స్ ఉన్నటువంటి ఈ రేడియేషన్స్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ఏం చేస్తున్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్ కింద డిసోసియేట్ చేస్తున్నాయి. ఇలా డిసోసియేట్ అయినటువంటి ఆటమ్స్ అన్స్టేబుల్గా ఉంటాయి. ఈ ఆటమ్స్ ఏం చేస్తున్నాయి, మరొక ఆక్సిజన్ మాలిక్యూల్తో కలిసి ఓజోన్ మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది. అంటే యూవీ రేడియేషన్స్ ఎర్త్ సర్ఫేస్ మీదకి రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్, అలాగే ఆక్సిజన్ ఆటమ్స్ ఏం చేస్తున్నాయి, ఈ ఓజోన్ లేయర్ని ఫామ్ చేస్తున్నాయి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ ఓజోన్ లేయర్ని డెస్ట్రాయ్ చేసేటువంటివి కూడా ఏంటి అంటే అగైన్ యూవీ రేడియేషన్సే. అవేంటివి, యూవీ రేడియేషన్స్లో ఉన్నటువంటి లాంగర్ వేవ్ లెన్స్ అప్ టు 2900 యాంగ్స్ట్రామ్స్ వరకు ఉన్నటువంటి ఆ రేడియేషన్స్ ఏం చేస్తున్నాయి, ఒక పక్క ఓజోన్ మాలిక్యూల్ ఫామ్ అవుతూ ఉంటే మరొక పక్క ఆ ఓజోన్ మాలిక్యూల్తో ఈ హయ్యర్ వేవ్ లెన్స్ ఇంటరాక్ట్ అయ్యి ఆక్సిజన్ మాలిక్యూల్ కింద, ఆక్సిజన్ ఆటమ్ కింద స్ప్లిట్ చేస్తున్నాయి. సో ఈ స్ప్లిట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఆక్సిజన్ ఆటమ్ ఏం చేస్తుంది, మరొక ఓజోన్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయ్యి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా సైమల్టేనియస్గా ఒక పక్కన ఓజోన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది, మరొక పక్కన ఓజోన్ డిసోసియేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవి నేచురల్గానే ఈ 2 రియాక్షన్స్ కూడా ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఈ యూవి రేడియేషన్స్ రానివ్వకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుందనేటువంటి విషయాన్ని ఫస్ట్ ఎవరు ఫైండ్అవుట్ చేశారు, యుఎస్ కెమిస్ట్ అయినటువంటి హరాల్డ్ జాన్సన్ ఫైండ్అవుట్ చేశారు. సో అది ఎలా జరుగుతుంది అంటే సూపర్సానిక్ ఎయిర్క్రాఫ్ట్స్ని యూస్ చేస్తున్నటువంటి క్రమంలో వాటి ద్వారా లార్జ్ అమౌంట్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతున్నాయనేటువంటి విషయం వాళ్ళు గమనించారు. సో ఈ రిలీజ్ అవుతున్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఓజోన్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేసి ఓజోన్ మాలిక్యూల్స్ని డిసోసియేట్ చేస్తుంది. కెటలిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే అది రియాక్షన్ని ఫాస్ట్గా జరిగేలా చేస్తుంది తప్ప దానిలో మాత్రం ఎటువంటి చేంజ్ జరగదన్నమాట. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ మాత్రమే కాకుండా అట్మాస్ఫియర్లో రిలీజ్ చేయబడుతున్నటువంటి క్లోరిన్, అలాగే హైడ్రాక్సిల్ అయాన్స్ కూడా ఈ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి కారణమవుతున్నాయనేటువంటి విషయాన్ని ఫైండ్అవుట్ చేశారు. చూడండి, కెటలిస్ట్ రియాక్షన్ అంటే ఏంటనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో నైట్రోజన్ సంబంధించినటువంటి ఆక్సైడ్ ఓజోన్తో ఇంటరాక్ట్ అయ్యింది, రియాక్ట్ అయ్యి NO2ను ఫామ్ చేసింది, అలాగే దాంతోపాటు ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇది డిసోసియేట్ చేసేసింది కదా అని చెప్పేసి ఆగిపోకుండా ఏం చేస్తుంది, అగైన్ ఈ NO2 అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మరొక అన్స్టేబుల్ ఆక్సిజన్ ఆటంతో రియాక్ట్ అయ్యి, చూడండి, తిరిగి మళ్ళీ ఇనీషియల్ ఎలిమెంట్ అయినటువంటి NO ని ఫామ్ చేసేసింది. సో దీన్ని
క్యాటలిస్ట్ రియాక్షన్ అని పిలుస్తారు. ఓకే, సో నాట్ ఓన్లీ ఎన్ఓ మాత్రమే కాదు, క్లోరిన్ కూడా ఆ విధంగానే మీకు అగైన్ ఫామ్ అవుతుంది. అలాగే ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ కూడా ఈ రేడియేషన్స్ కారణంగా హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఈ ఓహెచ్ మైనస్ అయాన్నే హైడ్రాక్సిల్ అయాన్ అని కూడా పిలుస్తారు. ఈ హైడ్రాక్సిల్ అయాన్ కూడా ఓజోన్ని డిప్లీట్ చేసి మళ్ళీ అగైన్ ఓహెచ్ మైనస్ అయాన్ కింద ఉండిపోతుంది. సో ఈ త్రీ రియాక్షన్స్లోనూ జరిగేటువంటి మెయిన్ బేసిక్స్ ఏంటి అంటే ఓజోన్ మాలిక్యూల్ని డిప్లీట్ చేసి అవి మళ్ళీ రీఫామ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ కారణంగా ఇవి నెంబర్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్ని ఫర్దర్గా డిప్లీట్ చేయడానికి వీటికి లార్జ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ క్లోరిన్ ఎలా డిసోసియేట్ చేస్తుంది అనేది. సో ఒక క్లోరిను ఒక ఓజోన్ మాలిక్యూల్తో కలిసింది, కలిసి సిఎల్ఓ కింద అలాగే ఓటూ కింద సపరేట్ అయిపోయినాయి. సపరేట్ అయిపోయిన తర్వాత ఈ సిఎల్ఓ ఏం చేస్తోంది, మరొక ఆక్సిజన్ ఆటంతో రియాక్ట్ అయ్యి ఆక్సిజన్ మాలిక్యూల్ని అలాగే క్లోరిన్ని ఫామ్ చేస్తుంది. ఈ క్లోరిన్ ఖాళీగా ఉండకుండా మళ్ళీ అగైన్ మరొక ఓజోన్ మాలిక్యూల్ని మరొక ఓజోన్ మాలిక్యూల్ని ఇలా కంటిన్యూస్గా అది ఏం చేస్తూ ఉంటుంది, డిప్లీట్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో అయితే ఈ డిప్లీషన్ని రెడ్యూస్ చేసుకోవడానికి నేచర్ తనకు తానే ఒక డిఫెన్సివ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. సో ఆ డిఫెన్సివ్ సిస్టమ్ ద్వారా ఓజోన్ లేయర్ ఒక పక్క బ్రేక్డౌన్ అవుతున్నా మళ్ళీ ఇంకొక పక్కన రీఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి కారణమైనటువంటి గ్యాస్ ఏంటి అంటే మీథేన్ గ్యాస్. సో అట్మాస్ఫియర్లో మీథేన్ అనేది స్మాల్ పర్సంటేజే ఉంటుంది. సో ఆ స్మాల్ పర్సంటేజ్ మనకి ఓజోన్ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి రియాక్షన్స్లో క్యాటలిస్ట్ ఫామ్ చేయడానికి ముందు ఇనీషియల్గా యూజ్ చేసినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రీజనరేట్ అవ్వడానికి ముందే ఆ సిఎల్ఓ అలాగే ఎన్ఓటూలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఇంట్రాక్ట్ అయిపోయి ఆ రెండు ఇంట్రాక్ట్ అవడం వల్ల మరొక కొత్త ఎలిమెంట్ CLNO3 అనేటువంటి మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. సో ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్లో అన్స్టేబుల్గా ఉన్నటువంటి రెండు హైడ్రోజన్ ఆటమ్స్తో ఇంట్రాక్ట్ అయ్యి యాసిడ్స్ని వీక్ యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది, HCl ప్లస్ HNO3. ఓకే, ఇవి వీక్ యాసిడ్స్ అని పిలవడానికి కారణం ఏంటి అంటే వీటి యొక్క ఎసిడిటీ కొంతవరకు అక్కడ తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ యాసిడ్స్తో పాటుగా నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మీథేన్ అట్మాస్ఫియర్లో ఓజోన్ డిప్లిషన్కి కారణమైనటువంటి ఈ సిఎల్ అలాగే అన్స్టేబుల్ ఆక్సిజన్స్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని HCl యాసిడ్ని వాటర్ వేపర్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ సిఎల్ అలాగే ఈ ఎన్ఓతో పోలిస్తే ఈ HCl HNO3 అనేవి కొంతవరకు ప్రమాదకరం కాదు అనే చెప్పొచ్చు. అయితే నేచర్ తనకు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ డిఫెన్సివ్ సిస్టమ్ని కూడా ఏం చేస్తున్నాయి, అట్మాస్ఫియర్లో రిలీజ్ చేయబడుతున్నటువంటి ఏరోజోల్స్ అంటే ఒక రకమైనటువంటి మైన్యూట్ కెమికల్ పార్టికల్స్ ఆర్ డస్ట్ పార్టికల్స్ లాంటివి అన్నమాట. ఇవి ఈ మొత్తం డిఫెన్సివ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సో ఈ ఓజోన్ డిప్లిషన్కి కారణమైనటువంటి ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎర్త్ సర్ఫేస్ మొత్తం కూడా జరుగుతున్నప్పటికీ కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది, అంటార్కిటిక్ జోన్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అంటే అక్కడ ఈ ఓజోన్ లేయర్ బాగా డిప్లిషన్కి గురవుతుంది, అందుకనే అక్కడ ఓజోన్ హోల్ ఏర్పడింది అని చెప్తున్నారు. సో ఈ ఓజోన్ హోల్ అక్కడే ఏర్పడడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, విండ్ అనేది ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపుకి సర్క్యులేట్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి కారణంగా అంటార్కిటిక్ జోన్లో ఈ ఓజోన్ హోల్స్ ఏర్పడుతున్నాయి. సో వీటిని బేస్ చేసుకొని ఒక ప్రోటోకాల్ని పెట్టడం జరిగింది, దాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అని పిలుస్తున్నారు. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చేస్తోంది అంటే అట్మాస్ఫియర్లోకి ఈ ఓజోన్ని డిప్లీట్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తారు. వీటిని చాలా తక్కువ మోతాదులోనే లేదంటే వీలైనంత వరకు వాటిని కంప్లీట్గా రిలీజ్ కానివ్వకుండా కంట్రీస్ జాగ్రత్త పడాలి అనేది ఈ ప్రోటోకాల్ యొక్క ముఖ్య అంశం అన్నమాట.
సో ఈ ప్రోటోకాల్ పెట్టిన తర్వాత ఓజోన్ డిప్లీషన్ కొంతవరకు తగ్గింది అని చెప్పొచ్చు. అయితే ఈ ఓజోన్ డిప్లీట్ అవడానికి మరికొన్ని కారణాలు ఏంటి అంటే, ఆల్రెడీ మనం దాకా చెప్పుకున్నాము క్లోరిన్. సో ఆ క్లోరిన్తో పాటుగా ఫ్లోరిన్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అందుకని ఓడిఎస్ అంటే అర్థం ఏంటంటే హాలోజన్ సోర్సెస్ అనమాట, క్లోరిన్ ఫ్లోరిన్. సో ఇవి ఎలా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతున్నాయంటే, నథింగ్ బట్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే ఇవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయబడుతున్నాయి. సో అయితే ఈ ఓజోన్ అట్మాస్ఫియర్లో ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసుకోవడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ని డిజైన్ చేయడం జరిగింది. అది స్పెక్ట్రోఫోటోమీటర్. అది 1920స్లోనే డిజైన్ చేశారు, దాన్ని ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, సో దాన్ని మెజర్ చేసేటువంటి యూనిట్స్ ఏంటి అంటే డాబ్సన్ యూనిట్స్ అన్నమాట. సో ఎక్కడైతే ఓజోన్ యొక్క వాల్యూ 220 డాబ్సన్ యూనిట్స్ కన్నా తక్కువగా ఉంటుందో అక్కడ ఓజోన్ హోల్ ఏర్పడింది అని అర్థం. ఓకే, అయితే అసలు ఒరిజినల్గా ఓజోన్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అంటే అట్మాస్ఫియర్లో కేవలం 3 మిల్లీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇది ఈ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ నుంచి ఎర్త్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి సరిపోతుంది. అయితే ఈ ఓజోన్ హోల్ డిప్లీట్ అవ్వడానికి ఈ కెమికల్స్ మాత్రమే కాదు, వాల్కనిక్ ఎరప్షన్స్ అంటే అగ్నిపర్వతాల విస్ఫోటనాలు కూడా ఒక కారణం అని చెప్పేసి 1991లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే ఫిలిప్పీన్స్లో మౌంట్ పినాటబు అనేటువంటి అగ్నిపర్వతం పేలినప్పుడు దీన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ అంటార్కిటికాలో ఎక్కువగా ఈ ఓజోన్ హోల్ ఏర్పడింది అని చెప్పడానికి మరొక నిదర్శనం ఏంటి అంటే అక్కడ పనిచేసేటువంటి సైంటిస్టులు అందరూ కూడా, ఈవెన్ అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ చాలా కూల్గా ఉన్నా సరే, సన్స్క్రీన్ లోషన్ లేకుండా వాళ్ళు బయట వర్క్ చేయడం కుదరదు. ఎందుకంటే అక్కడ యూవీ రేడియేషన్స్ అంత బాగా అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తున్నాయి. సో చూడండి, నాట్ ఓన్లీ అంటార్కిటిక్ జోన్, ఆర్కిటిక్ జోన్ కూడా నిదానంగా ఓజోన్ డిప్లీషన్కి గురవుతోంది. ఇక్కడ ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వైలెట్ అండ్ బ్లూ కలర్లో ఉన్నట్లయితే గనక అక్కడ ఓజోన్ డిప్లీషన్ జరుగుతుంది అని అర్థం. గ్రీన్, ఎల్లో, రెడ్ పింకిష్గా ఉంది అంటే అక్కడ ఓజోన్ బాగానే ఉంది అని అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్లేస్ కన్నా, ఐ మీన్ ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో కన్నా ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఈ పోల్స్ దగ్గర గ్రీన్ కలర్ ఎక్కువ, సారీ బ్లూ కలర్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఓజోన్ హోల్ ఏర్పడింది అని అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఓజోన్ లేయరు పోల్స్ దగ్గర డిప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఫాసిల్ ఫ్యూల్స్ని అలాగే ఆర్గానిక్ మ్యాటర్ని డైరెక్ట్గా బర్న్అప్ చేయడం, అలాగే నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేయడం, ఈ ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజరేటర్స్ ద్వారా మాత్రమే కాకుండా మరికొన్ని ఇండస్ట్రీస్ ద్వారా కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అట్మాస్ఫియర్లోకి బాగా రిలీజ్ అవ్వడం, అదేవిధంగా ఎక్కువగా కంట్రీస్ అన్నీ కూడా సూపర్సోనిక్ ట్రాన్స్పోర్ట్స్, రాకెట్స్ని, స్పేస్ షటిల్స్ని, శాటిలైట్స్ని లాంచ్ చేసేటువంటి క్రమంలో ఈ ఓజోన్ లేయర్ని దాటుకుని కొన్ని రాకెట్స్, శాటిలైట్స్ స్పేస్లోకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ క్రమంలో కూడా ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతోంది. అలాగే న్యూక్లియర్ టెస్ట్ల వల్ల కూడా ఓజోన్ లేయర్ డిప్లీషన్కి గురవుతోంది. ఓకే, సో అగ్నిపర్వతాల విస్ఫోటనం, అలాగే సన్ నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల వేడిగాలులు, ఇవన్నీ కూడా ఓజోన్ లేయర్ డిప్లీషన్కి కారణమవుతున్నాయి. సో కింద చెప్పినటువంటి లాస్ట్ పాయింట్, న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియ, దాన్ని మనం ఆపలేము. కానీ పైన ఉన్నటువంటి 5 కూడా హ్యూమన్ చేతిలో ఉన్నటువంటివే కాబట్టి వీటిని కొంతవరకు కంట్రోల్ చేయగలిగితే, వీటిలో ఇంప్లిమెంట్స్ చేయగలిగితే కొంతవరకు ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో అయితే ఈ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవడం వల్ల మనకేంటి నష్టం అంటే, ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎర్త్ సర్ఫేస్ మీదకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో వీటి యొక్క షార్ట్ వేవ్ లెంత్ కారణంగా వీటికి హై ఎనర్జీ ఉంటుంది. ఆ కారణం చేత స్కిన్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ డ్యామేజ్ అవుతాయి. సెల్ స్ట్రక్చరు, ఫంక్షనల్ కాంపోనెంట్స్, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్లాంట్స్ విషయానికి వచ్చేసరికల్లా ఫోటోసింథసిస్ ప్రక్రియ చాలా తగ్గిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇది కారణమవుతుంది. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. సో ఆల్రెడీ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మన
అట్మాస్ఫియర్ చుట్టూ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్లో ఉన్నాయి. సో ఈ గ్యాసెస్ లోపలికి ఏమొస్తుంది, సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ అయినా విజిబుల్ రేడియేషన్స్ వస్తున్నాయి, అలాగే ఐఆర్ రేడియేషన్స్ కూడా వస్తున్నాయి. ఎలాగో యూవి రేడియేషన్స్ని ఓజోన్ లేయరు ఆపివేస్తుంది. సో ఈ ఐఆర్ రేడియేషన్స్ ఎత్ అట్మాస్ఫియర్కి రావడం వల్ల ఏం జరుగుతుంది, ఎత్ సర్ఫేస్ ఆ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే ఎత్ సర్ఫేస్తో పాటు కొన్ని రకాల గ్యాసెస్ కూడా ఏం చేస్తున్నాయి, ఈ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఏం చేస్తున్నాయి, ఎత్ సర్ఫేస్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. తర్వాత అగైన్ ఈ రేడియేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎత్ సర్ఫేస్ నుంచి ఏం చేయబడుతున్నాయి చూడండి, బ్యాక్ టు స్పేస్కి రిఫ్లెక్ట్ చేయబడుతున్నాయి. సో ఈ ప్రక్రియ కారణంగా ఎత్ సర్ఫేస్ మీద టెంపరేచర్స్ ఒక పర్టిక్యులర్ లెవెల్లో సెట్ అయి ఉండడానికి ఈ ఐఆర్ రేడియేషన్స్ ఉపయోగపడుతున్నాయని చెప్పచ్చు. ఓకే, సో ఐఆర్ రేడియేషన్స్ కారణంగా ఎర్త్ సర్ఫేస్ ఏమవుతుందని చెప్పచ్చు, వేడెక్కుతుంది అని చెప్పచ్చు. సో చూడండి, సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తున్నాయి, మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ చేయబడుతున్నాయి. కానీ కొన్ని రకాల గ్యాసెస్ ఏం చేస్తున్నాయి, అవి ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి క్రమంలో మళ్ళీ అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో ఈ కారణం చేత భూమి నార్మల్గా కన్నా ఇంకొంచెం వేడిగా మారిపోతుంది అన్నమాట. సో దానికి కారణమైనటువంటి గ్యాసెస్ని ఏమని పిలుస్తారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా భూమి అవసరానికి మించి వేడెక్కుతుంది. సో ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే గ్లోబల్ వార్మింగ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. దానికి కారణమైనటువంటి గ్యాసెస్ ఏంటి, CO2, మీథేన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, సల్ఫర్, ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ వాటర్ వేపర్. ఓకే చూడండి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కేవలం ఒక పర్టిక్యులర్ సెక్టార్ మీద నుంచి పర్టిక్యులర్ సెక్టార్ నుంచి కాకుండా మొత్తం మనం ఎన్ని రకాలుగా ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నా, ప్రతి ఒక్క సెక్టార్ నుంచి కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ చేయబడుతున్నాయి. ఇండస్ట్రీస్ నుంచి, పవర్ స్టేషన్స్ నుంచి వేస్ట్ డిస్పోజ్ చేసి వాటిని ట్రీట్ చేసేటువంటి క్రమంలో, బయోమాస్ని బర్నింగ్ చేసేటప్పుడు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పస్లో జరిగేటువంటి పనుల వల్ల, ఫాసిల్ ఫ్యూయల్స్ కారణంగా, అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ కారణంగా, ట్రాన్స్పోర్టేషన్ కారణంగా, వీటన్నిటి కారణంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్స్, వాటర్ వేపర్స్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయబడుతున్నాయి. సో ఈ గ్యాసెస్ పర్సంటేజ్ డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉండడం వల్ల సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎర్త్ సర్ఫేస్ మీదకి మల్టిపుల్గా రిఫ్లెక్ట్ చేయబడుతున్నాయి. సో ఆ కారణం చేత ఎర్త్ మీద ఉండాల్సినటువంటి టెంపరేచర్స్ నార్మల్ కండిషన్స్ని దాటిపోయి క్రిటికల్ స్టేజ్లోకి మారుతున్నాయని చెప్పచ్చు. సో ఆ గ్యాసెస్ వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో అన్ని రకాల సెక్టార్స్ నుంచి కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. డొమెస్టిక్ పర్పస్గా కానివ్వండి, ఇండస్ట్రీస్ నుంచి కానివ్వండి, వెహికల్స్ నుంచి కానివ్వండి, అన్నిటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతోంది. సో దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే 55% టెంపరేచర్ రైజ్ అవ్వడానికి CO2 గ్యాసే కారణం. అలాగే దీని యొక్క పర్సంటేజ్ ఇయర్ బై ఇయర్ కూడా 0.5% ఇంక్రీజ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ గ్యాస్ వచ్చి మీథేన్ గ్యాస్. ఈ మీథేన్ గ్యాస్ అట్మాస్ఫియర్లో చాలా తక్కువే ఉంటుంది. కానీ అసలు ఇది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆర్గానిక్ మ్యాటర్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఎనేరోబిక్ కండిషన్ అంటారు. సో ఆ సందర్భంలో గనక అది డికే అయితే, ఆర్ డికంపోజ్ అయితే, ఆ టైంలో ఆ మ్యాటర్ నుంచి ఈ మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే 15% ఉంది. సో ఇది ఎలాగ కాంట్రిబ్యూట్ చేస్తోంది ఈ గ్లోబల్ వార్మింగ్కి అంటే, ఈ మీథేన్ గ్యాస్ అట్మాస్ఫియర్లో ఈజీగా ఆక్సిడేషన్కి గురయ్యి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని రిలీజ్ చేస్తుంది.
సో ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఈ వాటర్ రెండూ కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతాయి. ఓకే, వాటర్ ఎలా కారణం అంటే వాటర్ ఈజీగా వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది, వాటర్ వేపర్ గ్లోబల్ వార్మింగ్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ గ్యాస్ వన్ ఇస్ నైట్రస్ ఆక్సైడ్. సో ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది పైన చెప్పుకున్న రెండింటికన్నా ఇది మరీ ప్రమాదకరమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది ఆక్సైడ్తో రియాక్ట్ అవడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నైట్రోజన్కి సంబంధించిన ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినవన్నీ కూడా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్తో ఇంటరాక్ట్ అయ్యి ఈజీగానే అవి డెస్ట్రాయ్ అయిపోతాయి. కానీ ఈ N2O మాత్రం చాలా స్లోగా రియాక్ట్ అవుతుంది, కానీ అట్మాస్ఫియర్ని చాలా తొందరగా ఇది పొల్యూట్ చేస్తుంది అన్నమాట. సో దీని యొక్క కాంట్రిబ్యూషన్ 6% ఉంది. అలాగే ఎవ్రీ ఇయర్ దీని యొక్క పర్సంటేజ్ 0.3 ఇంక్రీజ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ వన్ వాటర్ వేపర్. సో మన ఎర్త్ సర్ఫేస్ అంతా వాటర్తో నింపివేయబడింది. సన్ రేడియేషన్స్ కారణంగా ఈ వాటర్ ఈజీగా వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ వాటర్ వేపర్ ఎంత ఎక్కువగా ఉంటే అవి సన్ రేడియేషన్స్ని ఐఆర్ రేడియేషన్స్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎర్త్ సర్ఫేస్ రేడియేట్ చేస్తాయి. కాబట్టి ఈ వాటర్ వేపర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్, వెరీ డేంజరస్ వన్ ఈజ్ క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ మనిషి టెక్నాలజీని డెవలప్ చేసుకున్న తర్వాతే ఇంట్రడ్యూస్ చేయబడినవి. అయినప్పటికీ కూడా ఇవి రిమైనింగ్ గ్యాసెస్తో పోలిస్తే గ్లోబల్ వార్మింగ్కి వీటి యొక్క ఇంపార్టెన్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే, ఇవి వీటికి ఎటువంటి రంగు వాసన ఏమీ ఉండవు, అలాగే ఈజీగా వేరే వాటితో ఇంటరాక్ట్ అయిపోతాయి. అలాగే ఇవి మనిషి జీవించిన కాలం కన్నా ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయి. వీటి యొక్క లైఫ్ టైం ఎంత అంటే 80 to 100 years వరకు కూడా ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అట్మాస్ఫియర్లో ఏ విధమైనటువంటి నాశనానికి గురి కాకుండా అలాగే ఎగ్జిస్ట్ అయి ఉండిపోతాయి. సో ఆ కారణం చేత ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏం చేస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్కి 24% దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే ఎవ్రీ ఇయర్ దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిపోతుంది, రిమైనింగ్ వాటన్నిటితో పోల్చుకుంటే 5% ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ గ్లోబల్ వార్మింగ్కి కారణం కాదు, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి యూవీ రేడియేషన్స్ని తో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేయడంలో కూడా ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో అందుకని వీటిని వెరీ డేంజరస్ గ్యాసెస్ అని కూడా చెప్పచ్చు. సో అయితే గ్లోబల్ వార్మింగ్ జరిగితే ఏంటి ఇబ్బంది ఏంటి అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండాల్సినటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో అది విపరీతంగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అవడం వల్ల ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, దానికి రెండు ఉన్నాయి. ఆ రెండు ఏంటి అంటే, ఒకటి ఎర్త్ సర్ఫేస్ మీద ఆ పోల్స్ దగ్గర ఉన్నటువంటి ఐస్ ఏదైతే ఉందో ఆ ఐస్ మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది. అలాగే మన ఎర్త్ మీద ఉన్నటువంటి వాటర్ బాడీస్ అన్నీ కూడా థర్మల్ ఎక్స్పాన్షన్కి గురవుతాయి. సో ఈ పై రెండు కారణాల వల్ల ఏం జరగడానికి అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి సీ లెవెల్ ఏదైతే ఉందో అది సుమారుగా 60 meters వరకు ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. 60 meters ఈజ్ నాట్ ఏ స్మాల్ వాల్యూ. ఓకే, ఈ 60 meters రైజ్ జరిగిందంటే మాత్రం కంపల్సరీగా ఇప్పుడు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు కానివ్వండి, లేదంటే ఐలాండ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతాయి. ఓకే, సో సబ్మర్జ్ అయిపోతే ల్యాండ్ బాడీ యొక్క పర్సంటేజ్ ఆల్రెడీ తక్కువ, అది ఇంకా కూడా తగ్గిపోతుంది. సో అది తగ్గిపోవడం మాత్రమే కాకుండా క్లైమేట్ కూడా ఏమైపోతుంది, మీకు షిఫ్ట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈక్వేటర్స్ దగ్గర హై టెంపరేచర్స్ ఉంటాయి, పోల్స్ దగ్గర లో టెంపరేచర్స్ ఉంటాయి. అదే ఈ గ్లోబల్ వార్మింగ్ కనుక ఇంకా విపరీతంగా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటే ఈక్వేటర్ దగ్గర ఉండాల్సినటువంటి క్లైమేట్ ఏదైతే ఉందో అది పోల్స్ని రీచ్ అవుతుంది, ఈక్వేటర్ దగ్గర భరించలేనంత హై టెంపరేచర్స్ వచ్చేస్తాయి. సో క్లైమేట్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వెజిటేషన్ కూడా, అంటే అక్కడ పెరిగేటువంటి మొక్కలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏవైనా సరే అవి కూడా ఆ ప్రదేశం నుంచి వలస వెళ్ళిపోవలసి వస్తుంది. అలాగే కొన్ని రకాల జీవజాతులను కూడా మనం కోల్పోవలసిన వాళ్ళం అవుతాం.
చూడండి, ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మంచు పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి. పాపం ఈ పోలార్ బేర్కి దాని యొక్క నివాస అన్నది కోల్పోయింది. అలాగే ఆహార కొరత కూడా ఏర్పడుతుంది. ఓకే, సో ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందా, వాటర్ పొల్యూషన్ జరుగుతుందా, ఓజోన్ డిప్లిష్ అవుతుందా, ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ పక్కన పెడితే ఈ విధమైనటువంటి ఐస్ మెల్ట్ అయిపోయి సీ లెవెల్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల మన చుట్టూ ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా మనం లాస్ అయిపోతాం. సో ఆ కొత్త ఎన్విరాన్మెంట్లో జీవించడం పెద్ద కష్టమైనటువంటి విషయంగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక లాస్ట్ టాపిక్ ఇస్ బయోలాజికల్ డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్. సో ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్ కారణంగా ఎన్విరాన్మెంట్ మీద హ్యూమన్స్ మాత్రమే కాదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, ప్లాంట్స్, యానిమల్స్ నివసిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అవి పుట్టిన కాడి నుంచి అవి చనిపోయేంత వరకు ఎన్విరాన్మెంట్ మీదే డిపెండ్ అవుతున్నాయి. అలాగే అవి బతకడానికి చాలా కష్టపడుతున్నాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ని డిగ్రేడ్ చేయడం వల్ల అవి కూడా వాటి యొక్క జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. వీటన్నిటికీ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే హ్యూమన్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోవడమే ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్కి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అని చెప్పచ్చు. సో వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బయోలాజికల్ డ్యామేజ్. సో అందులో ఫస్ట్ పాయింట్ ఈజ్ డిఫారెస్టేషన్. మనిషి తన అవసరాల కోసం అంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసం కానివ్వండి, లేదు అంటే పశువులకు అవసరమైనటువంటి ఆహారం కోసం కానివ్వండి, ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే మైన్స్ కోసం కానివ్వండి, ఈ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు, ఆక్రమించేస్తున్నాడు. సో ఆ కారణంగా అక్కడ ఏం జరుగుతోంది, హ్యాబిటేట్ లాస్ జరుగుతోంది. హ్యాబిటేట్ లాస్ అంటే ఏంటి, కొన్ని రకాల జంతువులు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అవి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండగలుగుతాయి. దాన్ని ఆ యానిమల్స్ యొక్క హ్యాబిటేట్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఈ అడవులు నరికివేయడం వల్ల ఏమవుతుంది, ఆ అడవిలో నివసించేటువంటి జీవజాతులన్నీ కూడా వాటి యొక్క నివాసాన్ని కోల్పోతున్నాయి. ఓకే, సో ఆ నివాసాన్ని కోల్పోవడం వల్ల ఏం జరుగుతోంది, అక్కడ వాటి యొక్క రిప్రొడక్షన్కి కానీ, లేదంటే వాటి యొక్క ఫుడ్ అవసరాల కోసం కానివ్వండి, లేదంటే వాటి యొక్క జీవన చక్రంలో జరిగేటువంటి అన్ని మార్పులకి కూడా ఇది పెద్ద ఆటంకంగా మారిపోతుంది. అలాగే ఈ డిఫారెస్టేషన్ చేయడం వల్ల జరిగేటువంటి మరొక పెను ప్రమాదం ఏంటి అంటే సాయిల్ ఎరోజన్. ఓకే, సాయిల్ తన యొక్క ఫెర్టిలిటీని కోల్పోతుంది. అలాగే మనిషి చేసే కొన్ని పనుల కారణంగా కూడా సాయిల్ పొల్యూషన్కి జరుగుతోంది. సో ఈ రెండిటి వల్ల ఏమవుతోంది, ఆ మట్టిలో నివసించేటువంటి కొన్ని రకాల మైక్రోబ్స్, యానిమల్స్, అలాగే మట్టి మీద పెరిగేటువంటి మొక్కలు అన్నీ కూడా ఏమవుతున్నాయి, నశించిపోతున్నాయి. సో ప్లాంట్స్ మనకి ఇంపార్టెంటే, కానీ ఈ మైక్రోబ్స్, యానిమల్స్తో మనకేంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ భూమి లోపల పెరిగేటువంటి లేదంటే నివసించేటువంటి మైక్రోబ్స్ లైక్ ఎత్వామ్స్ ఇలాంటివి ఆ భూమిని మరింత సారవంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే ఈ సాయిల్ ఎరోజన్ పొల్యూషన్ జరుగుతుందో అవి ఆ జీవజాతులన్నీ నశించిపోతాయి, ఆటోమేటిక్గా సాయిల్ తన యొక్క ఫెర్టిలిటీని కోల్పోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ నాయిస్ పొల్యూషన్. సో ఈ ఏరోప్లేన్స్, ట్రైన్స్, అలాగే షిప్స్, అదేవిధంగా విండ్ టర్బైన్స్, పెద్ద పెద్ద మెషినరీస్ ఇవన్నీ రన్ అవుతూ ఉండడం వల్ల వాటి ద్వారా కంటిన్యూస్గా నాయిస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఈ నాయిస్ కారణంగా అక్కడ నివసించేటువంటి జంతువులు కానీ పక్షులు కానీ సముద్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు లాంటివి సైతం విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురయ్యి వాటి యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ని కోల్పోయి కొన్ని చనిపోవడం కూడా జరుగుతోంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా గ్లోబల్ క్లైమేట్ చేంజ్. సో ఈ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయబడుతున్నటువంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో అక్కడ నివసించేటువంటి జీవజాతుల యొక్క
మనకి అవసరమైన ఆహారం అందుబాటులో లేకుండా పోతుంది. ఓకే, సో ఆ కారణంగా అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఎన్నో ప్రమాదాలకు గురయ్యి వాటి యొక్క జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. సో ఫిషెస్ విషయంకే వచ్చేసరికల్లా ఫిషెస్లో ఈ వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అవి అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ తీసుకునేటువంటి క్రమంలో వాటికి సరిపడ ఆహారం లేకపోవడం వల్ల వాటికి హాని కలిగించేటువంటి పదార్థాలని కూడా అవి ఏం చేస్తున్నాయి, ఆహారంగా తీసేసుకుంటున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సముద్రంలో నివసించేటువంటి కొన్ని రకాల చేపల్లో కడుపులో కూడా ఈ ప్లాస్టిక్ సంచులు లాంటి వ్యర్థ పదార్థాలు కనిపిస్తున్నాయనేటువంటి విషయం దీనికి ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు. ఓకే, అలాగే ఈ జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళ్ళడం వల్ల కూడా అక్కడ నివసించేటువంటి జీవజాతులకి వలస వెళ్ళిన జీవజాతులకి మధ్యలో కూడా నిరంతరం ఫుడ్ కోసం ఒక రకమైనటువంటి వార్ జరుగుతుందని చెప్పచ్చు. సో ఈ క్లైమేట్ బాగా చేంజ్ అయిపోవడం వల్ల, టెంపరేచర్స్ బాగా ఇంక్రీజ్ అవడం వల్ల ఐస్ మెల్ట్ అవుతుంది, సీ లెవెల్ రైజ్ అవుతుంది కదా. సో ఈ రైజ్ అవడం వల్ల ఆ మంచు ప్రాంతాల్లో నివసించేటువంటి పోలార్ బీర్స్, పెంగ్విన్స్, సీల్స్ కూడా ఏమవుతున్నాయి, వాటి యొక్క బ్రీడింగ్ పర్పస్ కానివ్వండి, షెల్టర్ కోసం కానివ్వండి, హంటింగ్ అలాగే ఈ మోల్టింగ్ పర్పస్ల కోసం వాటి యొక్క టోటల్ లైఫ్ సైకిల్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అలాగే వాటి యొక్క పాపులేషన్ డేంజర్లో పడింది. అలాగే నెక్స్ట్ మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి అలాగే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ కారణంగా ఎయిర్ బాగా పొల్యూట్ అవుతుంది. సో దీనికి మెయిన్ వన్ ఎగ్జాంపుల్, బయాలజికల్ డ్యామేజ్ ఎలా జరుగుతుందని చెప్పడానికి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ ఉంది. అదేంటి అంటే బ్రిటన్లో కోల్ పొల్యూషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లకి పువ్వులే పూయడం మానేశాయి. దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశాలకి వలస వెళ్ళిపోయాయి. సో బటర్ఫ్లైస్ లాంటి చిన్న జీవి కూడా ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి ఎంత ఎఫెక్ట్కి గురవుతుంది అని చెప్పడానికి ఇదొక మేజర్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో అలాగే నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్లోకి ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ని డైరెక్ట్గా కలపడం వల్ల ఆ వాటర్ తన యొక్క నేచర్ని కోల్పోయి యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ కారణంగా అక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి కొరల్ రీఫ్స్ అంటే రెడ్ పింక్ కలర్లో ఉండేటువంటి జ్యువెల్స్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఒక రివర్, ఒక సముద్ర తీరంలో మెర్క్యూరీని వాటర్లోకి డైరెక్ట్గా కలిపేయడం వల్ల ఏమైంది, ఆ మెర్క్యూరీని ఈ ఫిషెస్ కన్జ్యూమ్ చేశాయి. ఆ కన్జ్యూమ్ చేసినటువంటి ఫిషెస్ చనిపోయాయి. చనిపోయిన ఫిషెస్ని సైతం ఈ అక్కడ నివసించేటువంటి ప్రజలు ఆహారంగా తీసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి గురయ్యారు. సో ఈ డిసీజ్ని మెనామేటా డిసీజ్ అని పిలుస్తారు. సో ఇక్కడ చేపలు నష్టపోయాయి, అలాగే చేపల కారణంగా మనుషులకి కూడా విపరీతమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే, సో అలాగే ఇంకా నెక్స్ట్ ఈ ఇండస్ట్రీస్ ద్వారా మాత్రమే కాకుండా అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి ఫెర్టిలైజర్స్లో ఉండే ఫాస్ఫరస్, నైట్రోజన్ల కారణంగా కూడా ఈ రివర్ వాటర్స్ విపరీతమైనటువంటి పొల్యూషన్కి గురవుతున్నాయి. అక్కడ సాయిల్ అంతా ఇంప్యూర్ అయిపోతుంది, అనవసరమైనటువంటి నీటి మొక్కలు పెరిగిపోతున్నాయి, జస్ట్ లైక్ గుర్రపు డెక్క అంటారు అలాంటివి మొక్కలు పెరుగుతున్నాయి. సో ఆ కారణంగా అక్కడ ఆక్సిజన్ లిమిట్, వాటర్లో ఉండేటువంటి ఆక్సిజన్ లిమిట్ తగ్గిపోతుంది. సో అది అక్కడ నివసించేటువంటి చేపలు, మరితర వాటర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా ఇది పెద్ద ప్రమాదంగా మారుతుందని చెప్పచ్చు. సో ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కారణంగా చాలా జీవజాతుల యొక్క లైఫ్ సైకిల్లో కంప్లీట్గా మార్పులు జరిగిపోతున్నాయి. సో ఈ ఇది మాత్రమే కాకుండా మనిషి చేసేటువంటి ఈ రకాలైనటువంటి చర్యల కారణంగా అట్మాస్ఫియర్లోకి కొన్ని కొత్త రకమైనటువంటి జీవజాతులు కూడా ఎంటర్ అవుతున్నాయి. వాటిని ప్యాథోజెన్స్ అని కానీ లేదంటే ఇన్నోవేసివ్ స్పీసీస్ అని కానీ పిలుస్తారు. సో అవి ఏంటి అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, వైరస్ లాంటివి అన్నమాట. సో
ఒక రకంగా చెప్పాలంటే ఈ కరోనాను కూడా దీని కింద కన్సిడర్ చేసి చెప్పొచ్చేమో. సో వీటి కారణంగా ఏమవుతోంది, యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా విపరీతమైనటువంటి ప్రమాదానికి గురవుతున్నాయి. సో వీటన్నిటికీ కూడా మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే పాపులేషన్ తగ్గించాలి. ఓకే, న్యాచురల్ రిసోర్స్ని అవసరానికి మించి వాడకుండా, అన్నెసరీగా యూజ్ చేయకుండా జాగ్రత్త తీసుకోగలిగితే వీటన్నిటికీ కొంతవరకు మనం ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కామా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క దేశం కూడా ఈ విషయాల మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకుని గనక ముందుకు వెళ్ళినట్లయితే ప్రపంచం మొత్తం కూడా ఈ బయోలాజికల్ డ్యామేజ్ని నివారించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ భూమి అనేది కేవలం మనిషి కోసం మాత్రమే సృష్టించింది కాదు, మనిషితో పాటు రకరకాల జీవజాతులన్నీ కలిసి నివసించడానికి ఈ భూమి అనేది సృష్టించబడింది. ఓకే, సో అవన్నీ లేకుండా మనిషి మాత్రమే జీవించాలనుకుంటే మాత్రం ఆ మనిషి జీవితం వ్యర్థమైపోవడానికి పెద్ద పెద్ద ఉదాహరణలు ఏమి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఈ జంతువు కేవలం దేని మీద ఆధారపడి బతకగలుగుతుంది, ఇక్కడ దొరికేటువంటి ఈ గడ్డి ఈ మొక్కల మీద ఆధారపడుతుంది. ఈ మొక్కలు కనుక పెరగకపోతే దీనికి అవసరమైనటువంటి ఆహారం అందుబాటులో ఉండదు. అలాగే ఈ పక్షి ఈ క్యాటర్పిల్లర్స్ మీద బతుకుతుంది. ఈ క్యాటర్పిల్లర్స్ బతకాలంటే అక్కడ వాటికి పచ్చదనంతో కూడి ఉన్నటువంటి మొక్కలు ఉంటేనే అవి బతకగలుగుతాయి. సో ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి డిపెండ్ అయి బతుకుతున్నాయి. ఈ వీటి యొక్క లైఫ్ సైకిల్లో ఎటువంటి మార్పు జరిగినా సరే వాటికి అవసరమైనటువంటి ఆహారం వాటికి అందుబాటులో ఉండదు, వాటి యొక్క లైఫ్ సైకిల్ డ్యామేజ్ అయిపోతుంది. అదేవిధంగా ఈ సాల్మాన్ కూడా అంతే. ఈ క్లైమేటిక్ బెల్ట్ షిఫ్ట్ అవ్వడం వల్ల సాల్మాన్కి దానికి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆహారం వాటికి అందుబాటులో లేకుండా పోతుంది. సో ఈ పెద్ద పెద్ద జీవులే కాదు, చిన్న చిన్న హనీబీస్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పువ్వులు పూయాల్సినటువంటి టైంలో పూయకుండా, చెట్లు పెరగాల్సినటువంటి టైంలో పెరగకుండా ఈ వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా జరిగే చేంజెస్ కారణంగా ఏమవుతోంది, ఈ యానిమల్స్, బర్డ్స్ అలాగే ప్లాంట్స్ కూడా వాటి యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్గా కొలాప్స్ అవుతున్నాయి. సో స్టూడెంట్స్, ఇక్కడతో యూనిట్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ 4 కూడా లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఈ 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ 1-2 చాప్టర్స్ కంప్లీట్గా జనరల్ టాపిక్స్లా ఉంటాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఎస్సేస్ అనుకున్న క్వశ్చన్స్ షార్ట్స్గా రావడానికి అవకాశం ఉంటుంది, కొన్ని షార్ట్స్ అనుకున్న క్వశ్చన్స్ ఎస్సేస్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో వెల్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ.